కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. బాడీలోని టాక్సిన్ అన్నింటినీ బయటకు పంపే పనిని నిర్వహిస్తాయి. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. లేదంటే విషపదార్థాలు బయటికి పోక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మూత్రం రూపంలో వ్యర్థ మలినాలు బయటికి పోతేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. అందుకే మనం కిడ్నీలను ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. కిడ్నీ చెడిపోతే శరీరంలో గుండె సంబంధిత వ్యాధులు కూడా మొదలవుతాయి. అందుకే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. కిడ్నీ వ్యాధులు రెండు రకాలు, అక్యూట్ కిడ్నీ సమస్య, అదేవిధంగా క్రానిక్ కిడ్నీ సమస్య. వీటిలో క్రానిక్ కిడ్నీ సమస్య అత్యంత ప్రమాదకరమైంది. ఈ సమస్య కిడ్నీల పనితీరుపై ప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణంగా కిడ్నీలు మాలిన్యాలను వడపోసి కేవలం వాటిని మాత్రమే మూత్రం ద్వారా బయటకు పంపాలి. అలా కాకుండా క్రానిక్ కిడ్నీ సమస్య వచ్చినప్పుడు మాత్రం ప్రోటీన్లు ఎక్కువ మోతాదులో పోతుంటాయి. వీరికి ఎర్ర రక్త కణాలు కూడా విపరీతంగా బయటకు పోతుంటాయి. కిడ్నీల సహజ పనితీరులో ఏర్పడే జాప్యం వలన 3-4 నెలల పాటు ఇదే పద్ధతి కొనసాగితే దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్గా పరిగణించవచ్చు. కిడ్నీలు విఫలమైనప్పుడు రక్తంలో మాలిన్యాలు అలానే ఉండిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు రక్తంలో హీమోగ్లోబిన్ పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. విటమిన్ డి, కాల్షియం తగ్గిపోతుంది. ఇటువంటి వాళ్ళకి రక్తంలో ఫాస్ఫేట్ పెరిగిపోతుంది. రక్తపోటు అధికమవడం వంటివి జరుగుతూ ఉంటాయి వీళ్ళకి తరచూ. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. మూత్రంలో దుర్వాసన వచ్చేవారు ఇంకా ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి. అప్పుడే మన కిడ్నీ పాడవకుండా ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారం కిడ్నీ ఆరోగ్యానికి దోహదం చేసేదిగా ఉండేట్లు చూసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజువారీగా తీసుకుంటూ ఉండాలి. ద్రాక్ష, కమలాపండు, అరటిపండు, కివి, ఆప్రికాట్ లాంటి పండ్లలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా పాలు, పెరుగులో కూడా పొటాషియం పుష్కలంగానే ఉంటుంది. ముఖ్యంగా వివిధ రకాల బెర్రీస్ కిడ్నీలలో మలినాలను శుభ్రం చేస్తుంది. ఎందుకంటే వీటిలో ఉండే క్వినైన్ మెటబాలిజంలో హిప్యూరిక్ యాసిడ్గా మారి కిడ్నీలను సమర్థవంతంగా శుభ్రం చేస్తుంది. బార్లీ ధాన్యం కిడ్నీలను శుభ్రపరచడమే కాదు, ప్రమాదాల బారి నుండి కాపాడగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఫైబర్ ఎక్కువగా ఉండే ఒక హోల్ గ్రైన్. ఇదింకా డయాబెటీస్ లాంటి వాటి నుండి కూడా సమర్థవంతంగా రక్షిస్తుంది. కొన్ని బార్లీ గింజలను రాత్రిళ్లు నీళ్లల్లో నానేసి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల హెల్త్కు చాలా మంచిది. కిడ్నీలు పాడవకుండా ఉండాలి అంటే వీటికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్, చాక్లెట్, కెఫీన్ల వల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల వీటిని అరిగించే, కరిగించే క్రమంలో కిడ్నీలపై చాలా ప్రభావం పడుతుంది. దీనితో కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది. అందుకే వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది. క్రానిక్ కిడ్నీ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రక్తపోటు నియంత్రణలో లేని వారిలో, మధుగుహ వ్యాధిగ్రస్తుల్లో, కిడ్నీలో రాళ్ళు ఏర్పడి శస్త్రచికిత్స చేయించుకున్న వారిలో, గ్లోమరిల్లార్ ఫిల్లరేషన్ సరిగ్గా లేని వారిలో, రోగ నిరోధక శక్తి క్షీణించిన వారిలో, వంశపారంపర్యంగా కుటుంబంలో కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కారణాల వలననే ఎక్కువగా కిడ్నీ ఫెయిల్యూర్ జరగడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. క్రానిక్ కిడ్నీ వ్యాధుల చికిత్సలలో దేని ప్రత్యేకత దానిదే. కానీ వ్యాధి మూలాల నుండి చికిత్స చేయడం ముఖ్యం. సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా క్రియాటిన్ లెవెల్స్ తగ్గిస్తూ కిడ్నీ ఫంక్షన్ యథావిధిగా తీసుకురావడం ముఖ్యం. నన్ను అడిగితే కిడ్నీ సమస్యలకు ఆయుర్వేదాన్ని మించిన గొప్ప వైద్యం మరొకటి లేదని చెప్తాను. ఆయుర్వేదములో కిడ్నీ చికిత్సకు ప్రకృతిలో లభ్యమయ్యేటటువంటి అనేకమైన రసభస్మాలు మనకి ఈరోజు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఒక మూలిక గురించి చెప్దాం, పునర్నవ. పునర్నవ యొక్క సంస్కృత పదానికి మళ్ళీ కొత్త ధనాన్ని సృష్టించడం అని అర్థం వస్తుంది. పునర్నవ కషాయం కానీ, టాబ్లెట్లు కానీ, పునర్నవాది అశ్వా కానీ, పునర్నవాది గుగుల్ కానీ, అదేవిధంగా కొన్ని రకాలైన ప్రొప్రైటరీ మెడిసిన్స్ కానీ ఆయుర్వేదిక్లో వాడుకున్నట్లయితే ఈ కిడ్నీ సమస్యని శాశ్వతంగా మనం దూరం చేసేటటువంటి మంచి ఫలితాలను మనం తీసుకురావచ్చు. కిడ్నీని మళ్ళీ యథాస్థితికి చేర్చుకోవచ్చు మనం. కిడ్నీ వ్యాధులకు ఆయుర్వేదంలో వాడే మరో అద్భుతమైనటువంటి మూలిక అపామార్గ, దీన్ని ఉత్తరేణి అని చెప్పేసి కూడా మనం ప్రాంతీయంగా పిలుచుకుంటూ ఉంటాం. ఇందులో ఎర్ర ఉత్తరేణి, తెల్ల ఉత్తరేణి అనే రెండు రకాలు కూడా ఉంటాయి. వినాయకునికి ఇష్టమైనటువంటి 21 పత్రాలలో ఇది 7వది.
ఓం గుహగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయాని మంత్రాన్ని ఉచ్చరిస్తూ వినాయక చవితి రోజున గణేశునికి ఈ అపామార్గ పత్రాలతో పూజ చేస్తూ ఉంటాం మనం దీనిలోని ఔషధ గుణాలు కిడ్నీ వ్యాధులపై అమోఘంగా పనిచేస్తూ ఉంటాయి మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి భూమి ఆమలకి లేదా నేల ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది దీనిలో కాల్షియం ఆక్సలైట్ కరిగించే శక్తి అద్భుతంగా ఉంది ఉదర మూత్ర సంబంధిత వ్యాధుల్లో కూడా ఈ నేల ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది మనకి కిడ్నీలో అనేక విషయాలను విరుగుడు దిరిసెన శిరీష ఎన్నో మొండి మూత్ర సమస్యలకు కొండపిండి ఆకు దివ్య ఔషధం శిలాజిత్ గోక్షుర ఇలా కిడ్నీ వ్యాధుల పరిష్కారానికి ఆయుర్వేదంలో ఎన్నో శక్తివంతమైన మూలికలు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ రోజున మరోసారి చెప్తున్నానండి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా వ్యాధి తిరోగమనంలో అద్భుతంగా పనిచేయగలిగేటువంటి వైద్యం ఏదైనా ఉంది అంటే అది ఆయుర్వేదాన్ని మించింది ఇంకోటి లేదు